चाला तक्कुव नोटिस्तो कमल हासन तेलुगु प्रेक्षक लोकानिकी तेलुगु सिनी परिश्रमकी परिश्रमलो ఈ అవాంతరానికి అతనికి అండ నిలిచిన వాళ్ళకి అందర్నీ మించి ఈ సినిమా నిలిచిపోయినప్పుడు మీడియా తమ బిడ్డకి ఏదో ప్రమాదం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ మీడియా స్పందించిన తీరుకి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ రోజున కమల్ ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఎవరు పోటిపడి నటించినా ఎవరు పోటిపడి సినిమాలు తీసినా కళాకారులంతా ఒక్కటి, కళారంగం అంతా ఒక్కటి. అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, లేదా మరొక ప్రాంతం కానివ్వండి, కళ అంటే వచ్చేసరికి అందరూ ముందుకు వస్తారు. అందుకే ఒక్కసారి మీరు ఏ ట్విట్టర్ ఆన్ చేసినా, ఏ నెట్ ఓపెన్ చేసినా, ఈ విశ్వరూపానికి వచ్చిన అడ్డంకికి యావత్ జాతి కదిలి వచ్చింది. కళా జాతి ఎన్నో గుర్తుకు తెచ్చాయి. ఆనాడు బాలమురళికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ ఫలానా వారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను అడుగు పెట్టను అని వెళ్ళిపోయిన సంఘటన నుంచి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన రచయిత గురించి, హుస్సేన్ లాంటి గొప్ప చిత్రకారుడు గురించి, అంటే మనం ఎక్కడున్నాం? పురోగమిస్తున్నామా, తిరోగమిస్తున్నామా? కళని గౌరవిస్తున్నామా, కళని హింసిస్తున్నామా అన్న భావన ప్రతి కళాకారుల్లోనూ లేచింది. ఆపాలి సినిమా. మీరెవరు అసలు ఆపడానికి? ఒక సెన్సార్ అయిన సినిమాని ఆపే శక్తి ఎవరికుంది? అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. శాంతి భద్రతలు అంటారా, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్, వై షుడ్ యూ బీ దేర్ ఇన్ ద గవర్నమెంట్? దట్ ఈస్ ద అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. దే హ్యావ్ టు డూ ఇట్, అదర్వైజ్ సెంట్రల్ విల్ కమింగ్ టు ఫోర్స్. ఇది కేవలం ఒక సినిమా విశ్వరూపం గురించి కాదండి, భవిష్యత్తులో ఇలాంటివన్నీ రాబోతున్నాయో, ఒక్కొక్క సంఘమో, ఒక్కొక్క వ్యక్తో, లేక 10 మంది వ్యక్తులు కలిసి ఈ సినిమా ఈ ఊళ్ళో ఆడకూడదు అని వచ్చి మేము పెట్రోల్ బోస్ తగలబెడతామంటే ఆ థియేటర్ యజమాని భయపడిపోతే ఆ సినిమా అక్కడ మూస్తే, ఈ ఊళ్ళో మాకు శక్తి ఉంది పక్క ఊళ్ళో లేదా అని పక్క ఊళ్ళో మూస్తే ఈ సినిమా పరిశ్రమ ఏమైపోతుంది? ఎందుకు పెట్టారు సెన్సార్ విధానాన్ని? ఎస్, తప్పులు ఉన్నాయా? ఉన్నాయి. సెన్సార్ విధానంలో పర్ఫెక్ట్గా జరుగుతుందని మాత్రం నేను చెప్పను. బికాస్ మీరు సెన్సార్లో వేసినటువంటి మెంబర్లు పొలిటికల్ అన్ఎంప్లాయీస్ కొందరిని తీసుకుని వచ్చి మీరు ఏదో ఒక పోస్ట్ ఇచ్చామని రాజకీయంగా వేస్తున్నారు. దేర్ యూఆర్ కమిటీకి మిస్టేక్. సెన్సార్ సర్టిఫికేషన్ అనేది ఇంతకుముందు సెన్సార్ బోర్డుని రివైజ్ చేశారు కిస్సా కుర్సీకా సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత. అటువంటప్పుడు మెంబర్స్, ఎందుకంటే సెన్సార్ పత్రికలకు ఎలా లేదు, వాక్ స్వతంత్రానికి ఎలా లేదు, సభకి ఎలా లేదు, ఆ విధంగా సినిమా కూడా లేదు. కానీ సినిమా కాబట్టి, ఒక పవర్ఫుల్ మీడియా కాబట్టి దాన్ని సెన్సార్ చేసుకునే బాధ్యత సమాజంలో ఉన్న వ్యక్తులకే అప్పగించారు. సో డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, దే షుడ్ బి ది మెంబర్స్ ఆఫ్ ఎ సెన్సార్ కమిటీ అండ్ టు రెగ్యులేట్ ఇట్, టు ఎగ్జిక్యూట్ ఇట్. దెర్ ఈస్ అన్ ఆఫీసర్ అండ్ దెర్ ఈస్ అన్ ఆఫీస్. దిస్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెన్సార్. అలాంటి కాన్స్టిట్యూషన్ ఉన్న సెన్సార్ని మీరు మంచి బాధ్యత గల వ్యక్తులు వేయండి, మంచి అడ్వకేట్స్ని వేయండి, రిటైర్డ్ జడ్జెస్ని వేయండి, రిటైర్డ్ హెడ్మాస్టర్స్ని వేయండి. వారి ఒక్కసారి వాళ్ళ చరిత్ర అంతా చూడండి. వీళ్ళు సమాజానికి పనికొచ్చి మంచినే వీళ్ళు ప్రోత్సహిస్తారు అనుకున్న వాళ్ళని మీరు తీసుకొచ్చి మెంబర్లుగా వేయండి, సెన్సార్ చేయించండి. లేదా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి, రక్తం కనిపించకూడదు అని చెప్పండి, లేదా పలానా కనిపించకూడదు అని చెప్పండి. ఏం చేస్తారో మీరు అక్కడే చేయండి పూర్తిగా మీ స్థాయిలో. ఒక్కసారి విడుదలైపోయిన తర్వాత నిర్మాత గుండెకాయ
ప్రతివాడి గుండెకాయ వాడి గుండెలో ఉంటుంది, నిర్మాత గుండెకాయ మాత్రం కొన్ని వేల మంది చేతుల్లో ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ చేతుల్లో ఉంటుంది, ఎగ్జిబిటర్ చేతుల్లో ఉంటుంది, ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివి జరిగితే ప్రతి 10 మంది చేతుల్లోనూ ఉంటుంది. ఇది అన్యాయం. ఏంటి అంటే ఇవాళ అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ మీద, ప్రెసిడెంట్ చేసిన అవినీతి మీద సినిమా తీస్తే దే లవ్డ్ ఇట్, దే డిడ్ ఇట్. మరి మంది డెమోక్రటిక్ కంట్రీ అంటున్నాం కదా, వై నాట్ వీ? కాబట్టి ఇది ఎవరికో ఒక కమలహాసనం జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నట్టు కాకుండా మొత్తం యావత్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ టు కమ్ ఆన్ టు వన్ డైరెక్ట్ ప్లాట్ఫామ్, వన్ బయాస్. చర్చించండి దీని మీద, గవర్నమెంట్తో కూడా కూర్చోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ యూ దట్ గవర్నమెంట్ హెస్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ. అంటే దీని మీదే ఈ పిక్చర్కి జరిగిన దాని తర్వాత ఎందుకు ఈ సినిమాని ఇలా చేశారు, చేసే హక్కులు ఉన్నాయా అనే దానికోసం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. లెట్ ఆల్ ద ఇండస్ట్రీ పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే నేను చెప్పక్కలేదు, ఆల్రెడీ ఇప్రూవ్డ్. ఎన్నో అడ్డంకులు ఫేస్ చేశాం. ఎందుకంటే ఓన్లీ టూ మోరల్ సపోర్ట్ టు కమల్ హాసన్ ఆ డేట్కి రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం. అది రిలీజ్ అవ్వబట్టి అటు కర్ణాటకలోను అటు కేరళలోను రిలీజ్ కాబట్టి ఇన్ని ప్రాంతాల్లో విడుదలైన పిక్చర్ ఒక్క ప్రాంతంలో ఎందుకు రిలీజ్ కాలేదు అనేది ఒక్కసారి ప్రజలకి అర్థమయ్యింది. అంటే ఇక్కడ కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటే ప్రయత్నాలు జరిగాయి. అక్కడ హైకోర్టు డిసిషన్ వచ్చేటంత వరకు ఇక్కడ రిలీజ్ కావడానికి వీలేదు అని హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ నిజంగా ఇవ్వలేదు, నిజంగా ఇవ్వలేదు. ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఐ థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ థ్యాంక్ ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, ద డీజీపీ, ది హై లెవెల్ ఆఫీసర్స్ టు లో లెవెల్ ఆఫీసర్స్. నేను ఎందుకంటే వాళ్ళు చాలా చాలా బాగా దీన్ని ఎలాంటి దాని ఎఫెక్ట్ తమిళనాడు మీద జరుగుతున్న ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడకూడదని వాళ్ళు తీసుకున్న జాగ్రత్తకి ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఫిలిం, ఆన్ బిహాఫ్ కమల్ హాసన్ స్టేట్ గవర్నమెంట్కి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ హై అప్స్కి, లోయర్ అప్స్కి, అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రశ్న మాత్రం ఎంత ఎంత మీరు నిజాయితీగా నిలబడ్డారో, ఇష్యూ వస్తే మేము నిలబడతాం, ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాం నిలబడ్డా ప్రెస్కి హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ నేను శిరస్సు నుంచి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఇఫ్ ఐ కమ్ టు దిస్ పిక్చర్, నాకు నిజంగా ఉట్టి వ్యాపారస్తుడే కనుక కమల్ అయితే ఇవాళ ఎవరూ సంపాదించేంత తమిళనాడులో తను సంపాదించి ఉండేవాడు. ఎంత సంపాదించాడో ఎంత పోగొట్టుకున్నాడో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక డాన్స్ అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి చూసిన బిడ్డ ఇవాళ విశ్వరూపంతో విశ్వం అంత ఎత్తికి ఎదిగాడు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఇది మీరందరూ ఆశీర్వదించారు. నిజంగా ఆ సినిమా చూస్తుంటే నాకు ఒళ్ళు కగ్గుపు వచ్చింది. అంటే కొంత కింద క్లాస్ కొంతమందికి భాష అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమంది తెలుగులో డబ్ చేసి ఉండొచ్చు కదా, ఆ ఇంగ్లీష్ మాట్లాడినారు కరెక్ట్ కాదు. ఆఫ్టర్ 15-10 మినిట్స్ వీ ఇన్వాల్వ్, వీ ఎంగ్రాస్డ్, వీఆర్ ఇన్ సినిమా అని అనుకోలా. కొన్ని సినిమాలు చూస్తుంటే మనం తెలిసిపోతున్న సినిమానే పనిచేసి ఎంజాయ్ చేస్తుంటే అలా కాదు, లోపలికి వెళ్ళిపోయాం, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయాం. దానికి ఎంత కష్టపడ్డాడో, దానిలో టెక్నికల్గా ఎంత కష్టపడ్డాడో టెక్నీషియన్స్గా మాకు తెలుసు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. దశావతారం మామూలు సినిమా కాదు, మామూలు సినిమా కాదు దశావతారం. అలాగే తను చేసిన ప్రయత్నాలు ఒకటి కాదు, ఒక మరుగుజ్జువాడు, ఒక పెద్ద క్యారెక్టర్. ఆ రోజున ఈ టెక్నిక్ లేదు, ఈ సీజీ వర్క్ లేదు, ఈ గ్రాఫిక్స్ లేవు. అంటే ఒక మనిషి తపన తనకున్నదాన్ని జస్ట్ యాజ్ యాక్టర్గా కమర్షియల్గా చేస్తే డబ్బులు వస్తాయి, చేసేస్తాం. ఏదో చేయాలి, ఏదో సాధించాలి. మనం పోయిన తర్వాత కూడా మన గురించి సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంత కాలం, సెల్యులాయిడ్ బ్రతుకున్నంత కాలం మన గురించి మాట్లాడుకోవాలి అనే ఒక చిన్న కీర్తి చిహ్నం అది. దట్ ఈస్ కమల్. అలాంటి వ్యక్తికి ఇవాళ నేను దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, తమిళనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటే నిజమే బాధ అనిపిస్తుంది, మామూలు బాధ అనిపించదు. అంటే అలాంటి అవస్థ మనిషికి వచ్చింది. కానీ తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కాదనుకోలేదు కమల్ని,
తమిళనాడు ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా కాదనుకోలేదు ఏవో కొన్ని శక్తులు కాదనుకుంటుండొచ్చు ఎంత ప్రేమ లేకపోతే 542 థియేటర్లలో వారం రోజులు టికెట్లు అన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతాయండి ఎంత ప్రేమ లేకపోతే ఇస్ ఇట్ హ్యాపెన్డ్ ఎనీ టైం టు ఎనీబడీ సో అందువల్ల ఇంత ప్రేమ అభిమానులై మరొక్కసారి దీనితో అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి కమల్ అందరి హృదయాల్లో మరింత చోటు చేసుకున్నాడు మరింత ఎత్తుకు ఎదిగాడు నేను ఈ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ సినిమా ఎండ్ ఇస్ నాట్ దట్ ఎండ్ దేర్ ఇస్ అనదర్ ఎండ్ ఐ థింక్ సో ఇట్ ఈస్ కంప్లీట్ బట్ ఇన్కంప్లీట్ అన్లెస్ సంథింగ్ ఇస్ ఫినిష్ జరిగితే తప్ప అది కంప్లీట్ కాదు నా దృష్టిలో అది వస్తుంది విశ్వరూపం రెండో రూపం కూడా వస్తుంది అది మీ అందరూ ఇంకా ఆశీర్వదిస్తారు నా నమ్మకం కమల్ విశ్వరూపం రెండో విశ్వరూపం చూడడానికి మనం సిద్ధంగా ఉందాం ఇవాళ ఇక్కడ జరిగిన ఇబ్బందల్ల మల్టీప్లెక్స్లు లేకపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కారణాల వల్ల లేకపోవడం మూలంగా కొంత ఇబ్బంది పడ్డాం ఆర్థికంగా ఎరవెన్యూగా బట్ ఇప్పుడు థర్డ్ వీక్లో మల్టీప్లెక్స్లు వచ్చాయి మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ దాని ఊపు మామూలుగా లేదు ఎందుకంటే ఇవాళ జనరల్గా సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కూడా హౌస్ఫుల్స్ అవడం సినిమా అనేది చాలా రేర్ మనం చూస్తున్నాం మేజర్ సెంటర్స్లో ఇది నిజంగా ఆ సినిమా మీద ఉన్న గౌరవం కమల్ మీద ఉన్న గౌరవం సినిమా గొప్పతనం కాబట్టి మరొక్కసారి తను ఇక్కడికి వచ్చిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కమల్ చేసే ప్రతి మంచి కార్యానికి చేసే ప్రతి మంచి తెలుగుపాటికి ఇండస్ట్రీ నీతో నేను వెన్నంటి ఉంటుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ